हाय अंडी, वेलकम टू अवर चैनल। ई रोज रेसिपी मंची रुचि तो आरोग्यानिकी एंतो मेलु चेसे लड्डूनी एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। वंट रानी वाळ्ळु कूडा चाला वीजीगा चेसुकोवच्चु। दीनी तयारी विधानं प्रासेस चूद्दां। ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి। ఆ కళాయి బాగా వీటైన తర్వాత ఒక కప్పు పల్లీల్ని ఈ విధంగా వేసుకోండి। ఈ విధంగా వేసుకొని పల్లీలు అనేవి మీడియం ఫ్లేమ్ లో మంట బాగా తగ్గించి ఈ విధంగా ఫ్రై చేసుకోండి। పల్లీలు బాగా ఫ్రై అవ్వాలండి। ఇలా కలర్ చేంజ్ అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలి। ఇప్పుడు మనం పల్లీని పట్టుకుంటే పొట్టు ఊడొచ్చేయాలండి। ఆ విధంగా పల్లీల్ని రోస్ట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి। ఇప్పుడు సేమ్ ప్రాసెస్ తో ఒక కప్పు నువ్వులు కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి। ఇలా కలుపుకుంటూ నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి। మధ్యలో 2 స్పూన్ల వరకు జీడిపప్పుని యాడ్ చేసుకోండి। అలాగే 2 స్పూన్లు బాదం పప్పును కూడా యాడ్ చేసుకోండి। ఈ రెండింటిని కూడా నువ్వులతో పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోండి। చాలా టేస్టీగా ఉంటుందండి హెల్తీ లడ్డు। చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి। నువ్వుల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని కూడా పక్కన పెట్టేసుకోండి। ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీల్ని పొట్టు తీసుకుందామండి। ఒక జిప్ బ్యాగ్ లో గాని ఇలాంటి కవర్ లో గాని వేసుకొని చపాతీ లాగా రోల్ చేశారంటే లైట్ గా ప్రెస్ చేస్తే పొట్టు అనేది ఊడొచ్చేస్తుంది। లైట్ గా ప్రెస్ చేయండి చూడండి। ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లో వేసుకొని ఈ పొట్టంతా తీసేయండి। ఈ విధంగా పొట్టు తీసుకొని వీటిని మిక్సీ జార్ లో వేసుకుందాం। ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల్ని కూడా వేసేసుకొని రెండు కలిపి ఈ విధంగా పొడిలా చేసుకోవాలండి। ఈ పొడిని ఒక సర్వింగ్ బౌల్ లోకి వేసేసుకొని లాస్ట్ లో కొంచెం పొడి ఉంచుకోండి। ఇప్పుడు బెల్లాన్ని 1/4 కప్పు వరకు తీసుకుంటున్నాను। ఈ పొడితో పాటు బెల్లం పొడి మిక్స్ చేసుకుందామని చూడండి। ఈ విధంగా మిక్స్ అవ్వాలి। వీటిని కూడా సర్వింగ్ బౌల్ లోకి వేసేసుకోండి। చూస్తున్నారు కదా ఈ విధంగా వేసేసుకొని ఈ మొత్తం కలిసేటట్టు పల్లి బెల్లం నువ్వులు మనం వేసుకున్న అన్ని కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి। చేత్తో ఒకసారి ఈ విధంగా కలుపుకోండి చూడండి। ఇలా కలుపుకుంటే ముద్దలా అవ్వాలి। ఆ విధంగా కలుపుకొని వేడివేడి నెయ్యిని ఈ విధంగా 2-3 స్పూన్లు వేసుకోండి। ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోండి। వేడి నెయ్యి వేసాం కాబట్టి ఫస్ట్ స్పూన్ తోనే ఈ విధంగా కలిపేసుకోండి। ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజు లో లడ్డుల్లా చుట్టుకోండి చూడండి। ఈ విధంగా లడ్డుల్లా చుట్టుకోవాలి। చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం। సేమ్ ప్రాసెస్ తో మిగిలిన లడ్డులు కూడా ఈ విధంగా చుట్టుకుందామండి। మీకు కావాలంటే పైన నువ్వుల్ని కూడా ఈ లడ్డుకి ఇలా చేసుకోండి, అంటించుకోండి। టేస్ట్ అనేది బాగుంటుంది పంటికి తగులుతూ నువ్వులు అనేవి చూడండి। అంతేనండి, సేమ్ ప్రాసెస్ తో మిగిలిన లడ్డూలు కూడా ఈ విధంగా చేసేసుకుందాం। చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్త్కి కూడా చాలా మంచిది। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।